అలాగే నా కృష్ణవేణికి కూడా నా గుండెలో స్థానమిచ్చానమ్మా. ఊపి రాగిపోతే తప్ప కృష్ణవేణిని మర్చిపోలేనమ్మా. కృష్ణవేణి అనే పేరు మీకు ఇష్టమా? అయితే అలాగే పిలవండి, మీ ఇష్టం. బాయ్. బాయ్ సార్. మాట కోసం ఈ మేనమామను కూడా ఎదిరించి పిచ్చివాణ్ణి పెళ్లి చేసుకుంది. భర్తే సర్వస్వంగా భావించే సగటు మధ్యతరగతి ఇల్లాలు నా మేనకోడలు. తను భర్తకి కుటుంబానికి ఇచ్చే గౌరవం చూసి నువ్వెంతో నేర్చుకోవాలమ్మా. అంతే తప్ప ఇంకొకరు వేలెత్తి చూపించే పని కృష్ణవేణి ఎప్పటికీ చేయదు. అయ్యా, నాకు జన్మనిచ్చిన తండ్రి గారు, మీకో దండం, మీ మేనకోడలకో దండం. మీ మేనకోడలు మహాసాధ్వి, అయోధ్య రాముడి పత్ని, ఇంకో పెళ్లి చేసుకోదు. కానీ సమస్య మీ మేనకోడలిది కాదు, మీ అల్లుడిది. మీ అల్లుడికి ఇంకో పెళ్లి చేయాలన్న నిర్ణయం మీకు తెలుసు కదా? ఆ నిర్ణయం నాకు తెలుసు, కానీ నువ్వు కృష్ణవేణి గురించి మాట్లాడడం నాకు నచ్చలేదు. తప్పైపోయింది, క్షమించండి కృష్ణవేణి గారి మేనమామగారు. ఆగండి. ఇదిగోండి కృష్ణవేణి గారి మేనమామగారు. మా బావగారికి ఈడు జోడు, కుటుంబం మంచి చెడు అన్నీ చూసి కొంతమంది అమ్మాయిల్ని సెలెక్ట్ చేశాను. ఎవరు? నువ్వు సెలెక్ట్ చేసావా? నేనొక్కదాన్నే కాదు, ఇదిగో వంశీ గారికి పిల్లని చూడ్డానికి వీళ్ళందరూ జడ్జీలే. అంటే నా ఇంటిని కోర్టును చేశారా? మీరేవైనా అనుకోండి, ఇందాకటి నుంచి ఓ 100 ఫోటోల్లో ఓ 3 ఫోటోలు ఫైనల్ చేశాం. ఆ ముగ్గురిని పిలిపించి మేము ఇంటర్వ్యూ చేస్తాం. ఏమ్మా చెప్పమ్మా. ఏం బాబాయ్ పిన్ని? ఆ ఇంటర్వ్యూ ఇక్కడే కండక్ట్ చేస్తున్నాం. ఫైనల్గా మీ అల్లుడికి కాబోయే అమ్మాయిని సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాం, అప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. నాకేం అభ్యంతరం లేదు, మీ ఇష్టం. చూసారా, వంశీగారికి పెళ్లి చేయడం నాన్నకిష్టం లేదు. ఆ విషయం తెలుసు కదా? మరి మా అత్తయ్య దగ్గర అల్లుడికి పెళ్లి చేయొద్దని చెప్పొచ్చు కదా? అలా చెప్పే అధికారం అన్నయ్యకి లేదమ్మా, అందుకే చెప్పలేదు. అవును, కర్ర విరక్కూడదు, పాము చావకూడదు, కానీ ఆయన మేనకోడల మీద మాత్రం ఈగ వాలకూడదు. అబ్బా అలివేణి, మీ నాన్న సంగతి వదిలి మనం చేయాల్సింది మనం చేద్దాం. అమ్మా, బాబాయ్, మీలో వంశీ గారికి పెళ్లి చేయాలన్న విషయంలో ఎవరికైనా ఇష్టం లేకపోతే మీరు కూడా వెళ్ళిపోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. తను నిన్ను కాదని వెళ్ళిపోయింది, ఇంకా తిరిగి రాదు నాన్నా. నీ పట్ల కృష్ణవేణి ప్రేమ నిజమైనది కాదురా? సార్, మీకోసం కాఫీ తీసుకొచ్చాను సార్. ఎవరు తీసుకురమ్మన్నారు? ఎవరూ చెప్పలేదు, నేనే తీసుకొచ్చాను. నాకేం వద్దు, వెళ్ళు. కాఫీ తాగండి, కాస్త హుషారుగా ఉంటారు.
వద్దని చెప్తున్నానా? వెళ్ళా. చెప్తుంది నీకే, వెళ్ళో. అమ్మో, ఈ వంశీ గారి మనసులో ఉన్న కృష్ణవేణిని బయటికి తీస్తే కానీ నన్ను తన మనసులోకి ఎంటర్ అవ్వనివ్వడం. చూస్తా, ప్లాన్ వేస్తా. బావగారు కోట్ల ఆస్తికి వారసుడు. ఆయనకి నచ్చాలంటే ముందు మాకు నచ్చాలి, అందుకే ఇంటర్వ్యూ. అలాగే మేడం. నీ డీటెయిల్స్ అన్నీ చెప్పు. నా పేరు, నా పేరు అని చెప్పుకోవటము లెట్రిన్. అయ్యో పిన్ని, లెట్రిన్ కాదు, రొటీన్. రొటీనా? రొటీన్ రొటీన్ అనాలి. అయ్యో సరే, నీ డీటెయిల్స్. పిన్ని, డీటెయిల్స్ డీటెయిల్స్. అయ్యో అబ్బా, ఏదొకట్లే. నువ్వు చెప్పమ్మా. అలాగేనండి. నా పేరు పూర్ణ, మా అమ్మ పేరు అన్నపూర్ణ, మా నాన్న పేరు పరిపూర్ణ, మా చెల్లి పేరు సంపూర్ణ. పెళ్ళంటే ఒకే వ్యక్తితో రోజు ప్రేమలో పడటం. డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి భార్య భర్తని ఏమండి అని పిలిస్తే అర్థమేంది? భోజనానికి రమ్మని. మరి అద్దం ముందు నిలబడి ఏమండి అంటే తన చీర ఎలా ఉందో చెప్పమని. మరి బీరువా ముందు నిలబడి ఏమండి అని పిలిస్తే? డబ్బులు కావాలని. హాస్పిటల్లో ఏమండి అని పిలిచినదంటే? బిల్లు కట్టమని. నడిచేటప్పుడు ఏమండి అని పిలిస్తే? వేలు పట్టుకొని నడవమని. బైక్ మీద వెళ్ళేటప్పుడు ఏమండి అని పిలిస్తే? పూలు కొనమని అర్థం. భార్యాభర్తల సంబంధం గురించి గొప్పగా చెప్పావు. ఓకే, నెక్స్ట్. నీకు టైపింగ్ వచ్చా? నిమిషానికి కనీసం 10 మందికి మెసేజ్కి రిప్లై ఇస్తాను.
గంటకి 10 పోస్టులు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తాను మేడం. సూపర్ సూపర్. మరి వంట వార్పు సిటీలో ఉన్న కర్రీ పాయింట్స్, రెస్టారెంట్స్, టేక్ ఓవర్ యాప్స్ అన్ని అలవాటు చేసుకున్నాను. ఆర్డర్ పెట్టడం చిటికల పని. సూపర్ సూపర్ సూపర్. మరి ఇల్లు సర్దుకోవడం, బట్టలు ఉత్తుకోవడం లాంటి పనులు ఏం కావాలన్నా జస్ట్ ఐల్ ఉంది కదా మేడం. మరి మొగుడిని తిట్టాలనుకుంటే వెరైటీగా ఎట్ట తిడతావు చెప్పు. ఏటీఎంలో పాన్ కార్డ్ పెట్టే సన్నాసి, 108 వెహికల్ నాపి లిఫ్ట్ అడిగి తిట్లు తినే ఫేసు, 2వ ఫ్లోర్ లో పెట్రోల్ బంక్ పెట్టి దివాలా తీసిన పిచ్చినో. అదేనమ్మా నీ తిట్ల పురాణం, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. కూర్చోమ్మా కూర్చో కూర్చో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. పిన్ని చాలా బాగుంది. పిన్ని 10 మార్క్స్ లో ఎన్ని మార్క్స్ ఇద్దని చెప్పు. 10 మార్క్స్ వస్తానండి. అలివేణి, ఫస్ట్ అమ్మాయి అదరగొట్టినది, ఇంకా ఇద్దరుండారు, పిలుద్దామా? పిలుద్దాం పిన్ని. ఇంకొకళ్ళు ఎవరమ్మా, రండి. ఏదో ఒక డెసిషన్ కి రండి. వస్తున్నాం వస్తున్నాం. నో డౌట్, బాస్ ని నువ్వు పడేశావు. అవును, పందెం ప్రకారం మా శాలరీని నీకు ఇచ్చేస్తాం. అబ్బా, మీ శాలరీ నా కొద్దు కానీ తనేంటి పిచ్చి పిచ్చిగా నా వాయిస్ బాగుందని ఫోన్ చేయడం, వాయిస్ జాగ్రత్త అని కేర్ తీసుకోవడం, నాకేం అర్థం కావడం లేదు. కృష్ణవేణి అని పిలుస్తానన్నాడు. అసలు కృష్ణవేణి ఎవరు? తన మొదటి భార్య పేరేమో? చిచి, చనిపోయిన భార్య పేరుని లవర్కి ఎలా పెట్టుకుంటారే? అవును నిజమే. వైదేహి, నువ్వేంటి ఆలోచిస్తున్నావు? మీరేంటే బాస్ ని లవర్ని చేసేసారు? మేం చేయడమేంటి, ఆల్రెడీ అయిపోయావు కదా. అవును, నీకు బాస్ కి మధ్య ట్రింట్రింగ్ ఉందని ఆఫీస్ మొత్తం తెలిసిపోయింది. ఇదిగో యాదగిరి, వీడైతే ఇప్పటికి 100 కాల్స్ చేశాడు తెలుసా. దేనికి? అదే, నీకు బాస్ కి మధ్య ఏముంది అని. ఫోన్ ఇలా ఇవ్వు. వైదేహి ఆగు, వాడేం మాట్లాడుతున్నాడో విను. సరే మాట్లాడు, స్పీకర్ ఆన్ చేయి. హలో సరోజా, బాగున్నావా?
బాగున్నాను యాదగిరి సార్. ఎక్కడున్నావు? బయట ఇంట్లోనా? ఆ ఇంట్లో ఉన్నాను సార్. ఓకే ఓకే ఓకే. చెప్పండి సార్. ఇదిగో సరోజా, మన ఆఫీస్ పర్సనల్ విషయం ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటి సార్ అది? ఏమీ లేదు, మన బాస్ వంశీ గారికి వైదేహికి మధ్య ఏదో జరుగుతోందని న్యూస్ వచ్చింది. అవునా? నాకు తెలీదు సార్. అదేంటి, నువ్వు వైదేహికి బెస్ట్ ఫ్రెండ్వి కదా, నీకు తెలీదా? సార్, బాస్ ఎక్కడా, పాపం వైదేహి ఎక్కడా, ఊరుకోండి సార్ మీరు. హలో సరోజా, ఊరికే అడిగాను. మళ్ళీ వైదేహితో నేను ఇలా ఫోన్ చేశానని మాత్రం చెప్పొద్దు. చిచి, నేనెందుకు చెప్తాను? ఉంటాను సరోజా, బాయ్. బాయ్ సార్. బాసు, వైదేహి నీది కాదు, నాది. వైదేహి ఈజ్ మైన్. ఏంటి సరోజా ఇది? ఏదో సరదాగా బాస్ గురించి మాట్లాడుకున్నాం, ఆయన ఏదో రెండు కాల్స్ చేశాడంతే. ఈలోపు మ్యాటర్ ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడు. వైదేహి, నువ్వు కంగారు పడకు. నేనిప్పుడు ఏం చేయాలి? అసలు మన బాస్ మనసులో ఏముందో ముందు కనుక్కోవాలి. అంటే నీ గురించి, నీ వాయిస్ గురించి ఎందుకు అంత కేర్ తీసుకుంటున్నారో కనుక్కో. ఏంటి వైదేహి, నాకెందుకు భయంగా ఉంది? వైదేహి, ఏదో సరదాగా మొదలు పెట్టాం, కానీ బాస్ సీరియస్గా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తోంది. అసలు విషయం ఏంటో కనుక్కోవాలంటే కంటిన్యూ చేయి. చేయకపోతే? చెయ్యకపోతే బాస్కి కోపం వచ్చి ఉద్యోగం నుంచి పీకేస్తాడేమో, ఎవరికి తెలుసు. అయ్యో, అనవసరంగా నన్ను ఇన్వాల్వ్ చేశారు. ఏ వైదేహి, నిజం చెప్పు, బాస్ అంటే నీకు ఇష్టం లేదా? అయ్యో, ఇష్టం లేదు, ప్రేమ లేదు, రిలేషన్ లేదు, ప్రొఫెషన్ లేదు, ఫ్రెండ్షిప్ లేదు. ఆ, ఇదే ఇందులో నీతో రిలేషనా, ప్రేమ, ఫ్రెండ్షిప్పా, అది తెలియాలంటే చెప్పక తప్పదు వైదేహి. ఇదిగో, నీ ప్లేస్లో నేనుంటే ఈ పాటికి బాస్కి ఐ లవ్ యూ అని చెప్పేసేదాన్ని తెలుసా? అబ్బో, ఓవర్ చేస్తుంది, చాలు, నోరు మూసుకోండి. ఎవరు వీళ్ళు? చెప్తాను, వెయిట్ చేయండి. అత్తయ్యా. అలివేణి, పుట్టింటికి వెళ్ళి ఇదేనా రావడం? అవునత్తయ్యా, నాతో పాటు వంశీగారికి పెళ్లి కూతుర్ని కూడా తీసుకొచ్చాను. పెళ్లి కూతురా? ఈ అమ్మాయి పేరు పూర్ణ. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మ. ఆ అమ్మాయి అమ్మగారి పేరు అన్నపూర్ణ. నమస్కారం అండి. నాన్నగారి పేరు పరిపూర్ణ. నమస్తే మేడం. నమస్తే. నా భర్త అరవింద్ గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే బాబు. ఇవిడ పరిచయం చేయక్కర్లేదులే, వదిలేయండి. సరే సరే, మీరు ముందు కూర్చోండి, కూర్చోండి.
వైశాలి మేడం పోయి జ్యూస్ తీసుకురా. అలాగే మేడం. సరే అలవేణి, ఇంతకీ అసలు విషయం చెప్పు. అత్తయ్య, వంశీగారికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు కదా? అవును. మరి వంశీగారికి పిల్లని చూడాల్సిన బాధ్యత నా మీదుంది కదా? అయితే మరి వంశీగారికి భార్య అంటే నాకు తోడికోడలు కాబట్టి నా తోడికోడల్ని నేనే దగ్గరుండి సెలెక్ట్ చేయాలనుకుని ఇంటికి వెళ్ళాను. అక్కడ ఇంట్లో చాలా ఫోటోలు చూసి అందులోంచి ముగ్గురిని సెలెక్ట్ చేశాను. ఆ ముగ్గురులోంచి మళ్ళీ ఇంకో అమ్మాయిని సెలెక్ట్ చేశాను. ఆ అమ్మాయే ఈ పూర్ణ. నువ్వు మాయాదేవి మనిషివని నేను అరవింద్తో చెప్పేస్తాను. మన కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన మనిషివని ఆ ఇంట్లో అందరికీ చెప్పేస్తాను.